స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైండ్ క్రాఫ్ట్ ఇదే వీడియో అది అబ్బా దాన్ని ఏమంటారు ట్యూటోరియల్స్ గైల్స్ ఈరోజు నేను ఐరన్ ఫామ్ చెప్తాను వన్ పాయింట్ సెవెంటీన్ చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఇది చాలా ఈజీ ఫామ్ ఇదిగోండి నాకు ఇన్వెంటర్లు ఉన్నాయి కదా ఇవే కావాలి సేమ్ ఓకే ఇప్పుడైతే చేయడం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మీరు వన్ ఫిఫ్టీ బ్లాక్స్ అవే ఫ్రమ్ విలేజ్ అయితే ఉండాలి ఇక్కడ మీరు ఒక ఫోర్ ఇంటూ సిక్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోండి అంటే నేను ఆమెద కట్టుకున్నా పర్లేదు ఏదో నా సరదా ఓకే ఇప్పుడు కట్టుకున్న తర్వాత ఇక్కడైతే డబుల్ చెస్ట్ ప్లేస్ చేసేయండి ఇదేంట్రాడట్లేదు ఓకే ప్లేస్ చేసిన తర్వాత హాపర్స్ కనెక్ట్ చేసేయండి ఓకే ఇప్పుడు ఫోర్ బ్లాక్స్ వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఇటు సైడ్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ పెట్టుకోవాలి ఇది వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇప్పుడైతే ఇక్కడ గ్లాస్ పెట్టుకోండి టూ బ్లాక్స్ అది టూ ఇక్కడ ఇది కాదు జాగ్రత్తతో చూడండి కా మొత్తం లాస్ట్ చూస్తే కానీ ఫామ్ ఏం అర్థం అవదు ఈజీగానే ఉంటుంది కానీ కొంచెం అర్థం చేసుకోవాలి టూ బ్లాక్స్ ఇక్కడ టూ బ్లాక్స్ ఇక్కడ టూ బ్లాక్స్ ఇక్కడ టూ బ్లాక్స్ ఓకే ఇప్పుడు ఫామ్ లోపలికి వెళ్ళి బటన్స్ పెట్టండి కింద ఇక్కడ ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ ఇక్కడ ఒక బటన్ ఇక్కడొక బటన్ నెక్స్ట్ పైకి రండి ఇక్కడ చూసారా ఈ బ్లాక్ మీద లాభ పోసేయండి ఓకే లాభ పోసిన తర్వాత ఈ పై బ్లాక్ ఏమో దీంట్లో వేసేయండి ఓకే కొంచెం పని అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా బటన్స్ పెట్టేయండి మళ్ళీ అరే ఇప్పుడు ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ ఎయిట్ బ్లాక్స్ దూరం వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మళ్ళీ చెప్పరు రండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు ఇది మొత్తం మొత్తం క కవర్ చేసేయండి కవర్ చేసిన తర్వాత చూపెడతాను ఓకే గాయస్ మొత్తం అయితే కవర్ చేస్తేనే ఇప్పుడు టూ బ్లాక్స్ హైట్ వాల్ వేయండి ఇలాగా ఒక టూ బ్లాక్స్ ఎత్తు వేసేయండి గాయస్ ఓకే గాయస్ ఇప్పుడైతే వేస్తాను ఇప్పుడు ఈ కింద చూశారు కదా ఈ కింద ఇక్కడ ఒకటి పెట్టండి ఇక్కడ ఒకటి పెట్టండి ఇక్కడ ఒకటి పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ బెల్ పెట్టండి బెల్ లాస్ట్లో పెట్టాలండి ఇప్పుడు అప్పుడు అవసరం లేదు ఓకే ఇప్పుడు మీరైతే ఒక లీవ్స్ ఏదో ఒక లీవ్స్ తీసుకోండి లీవ్స్ తీసి మొత్తం కప్పేయారు అంతే పైన ఇక్కడ అంటే వాల్స్ పైన గోలెం గోలిం స్పాన్ అవ్వకుండా ఉండడానికి వాల్స్ పైన స్పాన్ అయితే బయట పడిపోతారు మళ్ళీ ఓకే ఇప్పుడు వచ్చి వాటర్ ఫిల్ చేయాలి దీనిలోన ఓకే ఇదైతే కంప్లీట్గా రాదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బ్లాక్ అంటే ఈ పక్క బ్లాక్ వదిలేసి ఈ బ్లాక్ నుంచి మొత్తం ఫుల్ ఫిల్ చేయండి అందుకండి కరెక్ట్గా ఇక్కడ చివరు ఇంకోటి నింపలే ఆగండి ఓకే ఎగ్జాక్ట్గా ఆగుతుంది అక్కడ ఇప్పుడు ఇట్సైడ్ కూడా ఫిల్ చేసేయండి ఓకే ఇంచుమించు పని అయిపోయినట్టే ఇప్పుడు విలేజర్స్ తీసుకురావడం ఈ విలేజర్స్ చాలా ఈజీ ఇంకా విలేజర్స్ని తెచ్చేసుకోవచ్చు అంటే కొంచెం కష్టం లేండి ఇక్కడ నుంచి ఈ బ్లాక్ నుంచి సరే గ్లాస్ బ్లాక్ పై నుంచి ఫోర్ బ్లాక్స్ ఫోర్ ఇదిగోండి ఫోర్ బ్లాక్స్ ఈ సైడ్ కూడా సేమ్ అలా వేసేయండి ఇలా మొత్తం కవర్ చేసేయాలి మళ్ళీ ఓకే ఎక్కువ వేసినట్టున్నాను ఓకే ఇప్పుడు ఇది వేసేయండి అంటే ఇది కూడా టూ బ్లాక్స్ హైట్ వాల్ పెట్టండి విలేజర్స్ని పెట్టగానే ఈ దీంట్లో పెద్ద పని ఏమి ఉండదు కానీ విలేజర్స్ని తేడమే కొంచెం కష్టం ఇప్పుడు కింద ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి కదా లీవ్స్ బ్లాక్ లీవ్స్ బ్లాక్ మన బేస్ ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ట్వంటీ విలేజెస్ మనకు కావాలి ఎగ్జాక్ట్ గా ట్వంటీ విలేజెస్ మనకి అంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ చిన్నపిల్లలు ఉండకూడదు నిట్విన్స్ వాళ్ళు ఉండకూడదు ఇవ్వండి అందరు జాబ్ ఉన్న వాళ్ళు రావాలి ఫోర్ మెంబర్స్ కరెక్ట్గా వచ్చేసారు ఇప్పుడు మనం వీళ్ళకి జాబ్స్ పెట్టాలి అందరికీ ఫ్లెచ్చింగ్ టేబుల్ వల్ల బెస్ట్ ఎందుకంటే వర్షం పడింది అనుకోండి అందరూ జాబ్ మానేస్తారు కానీ ఫ్లెచ్చింగ్ టేబుల్ వల్ల మాత్రం జాబ్ మానేరు అందుకే ఫ్లెచ్చింగ్ టేబుల్స్ పెట్టాలి మొత్తం ఓకే గాయస్ విలేజర్స్ అయితే పెట్టేసాము ఇప్పుడు బెడ్స్ పెడితే వీళ్ళు జాబ్ తీసేసుకుంటారు ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ గ్రాస్ బ్లాక్ ఇక్కడ నుంచి ఫోర్ బ్లాక్స్ వేయండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సేమ్ వచ్చి ఎవరి వరకు కవర్ చేసేయండి ట్వంటీ బెడ్స్ అయితే కావాలి ట్వంటీ బెడ్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళిపోండి వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తూ ఉంటాయి ఓకే స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ మనకి ఇంకో ఈ కింద బ్లాక్ ఉంది కదా ఇదిగోండి ఈ కింద బ్లాక్ ఈ కింద బ్లాక్స్ తీసేయండి మళ్ళీ ఇక్కడ గోలెమ్స్ పాన్ అయితే కనుక అక్కడ లావా వైపుకి వెళ్ళలేరు అందుకే ఇప్పుడు ఈ బెల్ని చూసారా ఈ బెల్ ఎక్కడ పెట్టేయండి బెల్లమై మెరుపులు రావాలి మెరుపులు రావమ్మా ఓకే ఈ ఫామ్ పంచడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పంచు పడుతుంది గాయస్ అందుకే కొంచెం వెయిట్ చేయాలి గాయస్ చూసారా ఐరన్ గోల్ ఫామ్ అయిపోయాడు ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నాను కానీ ఇంకా చాలా త్వరగా ఫామ్ అయిపోయింది ఐరన్ గోలెము ఓకే ఇక్కడ మీరు చూసారంటే ఇంకా ఓపిఐ ఓపీఐ ఫామ్ మీరు విలేజ్ ఒకవేళ కనుక ఉరుములు మెరుపులు కనుక పడితే కనుక విలేజర్స్ చచ్చిపోవాల్సి వస్తుంది సో గాయస్ మీరు పైన స్లాబ్స్తో కవర్ చేసేయండి ఫిల్ చేసేయండి వీళ్ళ మీద అప్పుడు అలా పడవు ప్రస్తుతానికి అయితే నేను ఫిల్ చేయట్లేదు కానీ మీరు ఫిల్ చేసేయాలి గైస్ అయితే మెరుపులు పడతాయి వాళ్ళ మీద అప్పుడు చచ్చిపోతారు గైస్ విలేజర్స్ ఓకేనా ఇప్పటికి మనకి ఒక గోళెం పడింది ఇంకా ఎంతసేపు కాదు చాలామంది పడతారు మనం వెయిట్ చేయడమే కానీ ఒక అరౌండ్ ఒక టెన్ మినిట్స్కి మీకు చాలా గోలెమ్స్ పడతారు ఓకే మన ఫామ్ స్టార్టింగ్లో నా గోలెం సుబ్బతాన్ని పడింది ఇంకా మా గోళెం సరే నేను పడ్డాను ఏంట్రా ఓకే గాయస్ ఈ వీడియో ఇంతే ఇంకా ఫామ్ అవుతారు ఇంకా నాగాలంటే టై వీడియో లాగ్ అవుతుంది కదా ఓకే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో షేర్ చేసేయండి చాలా మందికి ఎంసీపీకి ఐరన్ ఫార్మ్ కావాలంటున్నారు కానీ ఎక్కడ నుంచి కొన్ని పని చేయి జేసీ ప్లేస్ చెప్తాను నేను జేసీ ప్లేస్నే ఫాలో అవుతాను ఇప్పుడు ఆ ఇంకో కూడా ఫాలో అవుతున్నాను గాయస్ ఆ ఇంకో ఇంకో కూడా సూపర్గా చెప్తాడు ఫామ్స్ ఈ ఫార్మ్ అయితే చాలా ఈజీ అందరికీ జాబ్స్ వచ్చేలా చూడండి నిట్విన్స్ రాకుండా చూడండి నిట్విన్స్ అంటే ఏం కాదు జాబ్ లేని వాళ్ళు ఓకే గాయస్ ఇదిగోండి ఇంకో గోలెమ్ కూడా వచ్చేసాడు మన గోలెమ్ ఏం బాబా బాగానే పడుతున్నారు ఓకే చూశారు కదా మన గోల్డెం ప్రొడక్షన్ ఇంకా అయిరానికి కొదవలేదు ఓకే గాయస్ ఈ వీడియో బై బాయ్ 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 బాయ్